2014 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, కరెక్ట్గా చెప్పాలంటే ఎన్డీఏ వర్సెస్ యూపీ అనే కంటే కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అది బీజేపీ గెయిన్ అయింది. 2019లో వచ్చేటప్పటికి మోడీ వర్సెస్ యూపీఏ, మోడీ వర్సెస్ యునైటెడ్ ఈ ప్రోగ్రెసివ్ అలయన్స్ మొత్తం కలిపి మోడీ సక్సెస్ అయ్యారు. ఈ దఫా మోడీ వర్సెస్ ప్రతిపక్షాలు, మోడీ ఒకవైపు ప్రతిపక్షాలన్నీ ఒకవైపు, ఇది ఇప్పుడు అక్కడ. అలాగే రాష్ట్రంలో చూసుకుంటే 2014లో చంద్రబాబు పాజిటివ్ బేసిస్ మీదన ఎన్నికలు జరిగినాయి. బాబు వర్సెస్ జగన్లో బాబు గెలిచారు. 2019కి వచ్చేటప్పటికి బాబు వర్సెస్ జగన్లో జగన్ గెలిచాడు. రేపటి ఎన్నికలు జగన్ వర్సెస్ ప్రతిపక్షం, ఎందుకంటే జగన్ వర్సెస్ బాబు కాదు, జగన్ వర్సెస్ ప్రతిపక్షం. అక్సెప్ట్ బీజేపీ, తెలుగుదేశం, జనసేన, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ అందరూ యాంటీ జగన్. నా పాలన చూసి నాకు ఓటేయండి అనేది జగన్ నినాదం. అలాగే జగన్ పాలన బాగాలేదు కాబట్టి మాకు ఓటేయండి అన్నది తెలుగుదేశం పిలుపుకి మేమందరం కలిసి ఉన్నామని చెప్పేది ఇక్కడ విపక్షం. 2014 నుండి 2019 వరకు నీ ఇంటికి నా వల్ల ప్రయోజనం జరిగితే ఓటేయని అడగట్లా తెలుగుదేశం. జగన్ సరిగ్గా పరిపాలించట్లేదు కాబట్టి నాకు ఓటేయ్యి అంటుంది. అదే యాంటీ జగన్ అనేది నేను. దాని ప్రాతిపదికనే జరగబోతున్నాయి 2024 ఎన్నికలు.